కేసీఆర్ను కలిసిరు టీఆర్ఎస్ పార్టీ ఎంపీలు పోయి ఫామ్ హౌస్ కాడ కూర్చున్నారు. కానీ ఆ ఫోటో మీరు గమనించిరో లేదో, మీరు ఆ ఫోటో చూసిరో లేదో, కానీ ఒక్కరి ముఖంలో కూడా చిటాక్ కళ కనిపిస్తలేదు. రిజల్ట్స్ కూడా ఉన్నాయా? అసలు కళనే కనిపిస్తలేదు. ఏం మళ్ళీ చేస్తారా అంటే, మీరు ఎట్లా చెప్తారట సార్ అంటారు, చేస్తామని అనేటోడు లేడు. మళ్ళా పోటీ చేస్తాం మేము ఈసారి అనేటోడు కనిపిస్తలేదు టీఆర్ఎస్ పార్టీ. ఇక మాకు వద్దు సార్, మీ ఏ నడుములు జనం, ఇక మమ్మల్ని తీసిపెట్టరు ఈసారి ఎట్టి పరిస్థితిలో అనే వ్యవహారం కనిపిస్తూ ఉంది. ఇక ఈసారి ఎట్టి పరిస్థితిలో ఏమున్నా ఎవరైనా కొత్త వాళ్ళని కొత్త బకరాలను తీసుకొచ్చి చేయవలసిందే, కానీ ఇక వీళ్ళైతే పోటీ చేసే పరిస్థితి కనిపిస్తలేరు ఒక్కరిద్దరు తప్ప. ఇక మరి టీఆర్ఎస్ పార్టీ ఈ ఎలక్షన్ అయిపోయిన తర్వాత, పార్లమెంట్ ఎన్నికల తర్వాత దాని పతనం పరిసమాప్తం అయ్యేటట్టు కొడుతూనే ఉంది. ఇక అది నిలబడే పరిస్థితి కనిపిస్తలేదు. అందుకోసమే భూమి మీద దిగి మాట్లాడితే బాగుండేది వాళ్ళు. ఇంకా ఏదో కొన ఊపిరితోని ఎండి చెంచతో నిలిపోతా ఉన్నారు కదా, దానికి బిల్లారంగా ఇద్దరు కలిసి ఎండి చెంచతో నిలిపోసుకుంటా కూ అనుకుంటా పిలుస్తా ఉన్నారు. కానీ లేస్తలేదు, అది లేస్తలేదు, లేసుడు లేదు. గమ్మత్ ఏంటంటే, మొన్ననేమో మైపాల్ రెడ్డి ఆయన ఎవరు గుడెం మైపాల్ రెడ్డి, ఏం మా ముఖ్యమంత్రిని కలవాలంటే కుదరకపోతుండే, ఈ ముఖ్యమంత్రి కలిసి ఫోన్ చేయగానే అదే రోజు అపాయింట్మెంట్ దొరికింది, తక్కువ పోయి కలవగలిగినాం. మాకు వాళ్ళకి చాలా తేడా ఉంది. మా పరిపాలన కంటే, మా గత టీఆర్ఎస్ పరిపాలన కంటే, బీఆర్ఎస్ పరిపాలన కంటే కాంగ్రెస్ పరిపాలన మంచిగుంది. మా ముఖ్యమంత్రి గారు ఏం మనకి లేకుండే అప్పుడు కేసీఆర్, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మంచిగా పనిచేస్తా ఉన్నారు అని చెప్పి గుడెం మైపాల్ రెడ్డి చెప్పింది. అదైపోగానే నిన్న మల్లారెడ్డి మేడ్చల్ మల్లారెడ్డి అంగుటి ఏమంటాడు, కాంగ్రెస్ అయినా మనదే, బీజేపీ అయినా మనదే అంటాడు. కథం కదా, దీని పని కూడా అడిచిపోయినట్టే. దీని పని కూడా ఇట్లా ఎవ్వరి కాళ్ళు బయట పెట్టలేక ఇవాడ నడిగితే బాగుండు పెడదామనేటట్టు బయట పెట్టించుకుంటా ఉన్నారు. ఇక నాకు తెలిసిన కాడికైతే పార్లమెంట్ ఎన్నికల వర్గాలు కనిపిస్తట్లేదు. టీఆర్ఎస్ పార్టీ నామినేషన్ల పర్వం పూర్తయ్యేదాకా కూడా ఉండే పరిస్థితి కనిపిస్తలేదు. ఎక్కడ చూడు, దిగిపోదామా వెళ్ళిపోదామా, ఎప్పుడు పిలుస్తారు. ఇంకా ఒకసారి కేసీఆర్ మా మీద ఆగ్రహం వ్యక్తం చేస్తే బాగుండు, అవును అలిగని వెళ్ళిపోదు అట్లనవచ్చు అనేటువంటి ప్రయత్నాలు, ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా టీఆర్ఎస్ పార్టీ అనేది ఇక ఉండదు. అయిపోయింది దాని పని, ప్రజలకి విసుకొచ్చిపోయింది తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ మీద. దాన్ని బీఆర్ఎస్ చేసినా కూడా ఎట్టి పరిస్థితిలో, ఇది మనది కాదురా, ఇది కేసీఆర్ కుటుంబాంది, ఇది దొరది, ఇది మన పార్టీ కాదనేటువంటి మాట చెప్తూ వస్తా ఉన్నారు జనం కూడా. చిన్న చిన్న పిల్లల దగ్గర నుంచి వద్దురా నాయన పరిపాలన వద్దు, దాన్ని గుర్తు కూడా చేయకూరి కేసీఆర్ పరిపాలన అని చెప్పి చెప్తా ఉన్నారు. అంటే కేసీఆర్ పరిపాలన, ఈ 9.5 ఏళ్ల పరిపాలన ఓ 1000 ఏళ్ల పరిపాలనకు సరిపోయింది. 1000 ఏళ్ల విధ్వంసానికి సరిపోయింది. గతంలో ఈ జుట్టు పన్ను ఇష్టోడు వాడు వీడు రాజులు ఉంటుండే కదా వెనకాల, జిజియా పన్నులు ఇవి వేస్తాడు, వాళ్ళను మరిపించింది, రజాకారులను మరిపించింది ఆ సారు ఈ 10 ఏళ్ళ. మొత్తం రక్తం తాగినట్టు, ఇంకేమంటది కల్వకుంట్ల కవిత గారు, మేము పోలీసు వాళ్ళని వాడుకోలేకపోయినమాట. అమ్మ తల్లి, ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో వాస్తవానికి పోలీసు వాళ్ళకి సెల్యూట్ చేయాలి. ఎందుకంటే మీరు అలా మాటలు విన్నారు కాబట్టి, మీరు అధికార పార్టీ వైపు ఉన్నారు కాబట్టి, మీరు ప్రజల్ని హింస పెట్టిరు కాబట్టి, ప్రజలు కేసీఆర్ని హింస పెట్టిరు. లేకపోతే మీరు ఆ పాత్ర పోషించకపోతే ప్రజలు ఈ పాత్ర పోషించకపోతుండే. కాబట్టి పోలీసులను అత్యధికంగా దుర్వినియోగం చేసినటువంటి కేసీఆర్ అదే కత్తికి బలైపోయాడు. రిక్రూట్మెంట్ ఎవరు పోలీస్ రిక్రూట్మెంట్ ఎవరు చేసింది? పోలీసు వాళ్ళని వాడుకోలేకపోయినమాట. కల్వకుంట్ల కవిత గారు పోతే రోప్తాడు పట్టుకొని 20 మంది 20 మంది ఉరుకున్నాయి. కేటీ రామారావు పోతే ముఖ్యమంత్రి వచ్చిన దానికంటే ఎక్కువ ఆడావిడ. ఇన్ని రకాలుగా వాడిన తర్వాత జనం ఎడ్డి వాళ్ళు చూస్తలేరా టీవీలో పంట? మీదికి నువ్వు ఇట్లా చెయ్యి ఉప్తుంటే ఇట్లా అంటారు, కానీ నీ సంగతి చెప్తాం పో తాత, రాని ఎలక్షన్ అన్నట్టు చేసిరు అనుకోరా మొత్తానికి. ఇగో ఈ రకంగా వాడి మొత్తానికి పతనావస్థ వైపు వెళ్ళిపోయింది టీఆర్ఎస్ పార్టీ. ఇక కాళేశ్వరం పైన ఎంక్వైరీ చేయడానికి మేము సిద్ధంగానే ఉన్నామని చెప్పి సిబిఐ అంటా ఉంది. దాంతోపాటు ఇంకా హాట్ కామెంట్ చేసింది సిబిఐ, ఈ పావుల పనికి పెట్టి బారాన మింగిరిన్లా భారీ అవినీతి జరిగిందని చెప్పి వాళ్ళు కూడా నోటి మాటగా చెప్తున్నటువంటి మాట ఒకసారి చూద్దాం. మార్నింగ్ న్యూస్లో వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి వార్తల దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం.